డబ్బులు ఇవ్వండి, డబ్బులు లేకపోయినా పాంప్లెట్ ప్రిపేర్ చేయిస్తాం, కానీ ఎలా రావాలి డబ్బులు, ఎలా తేవాలి అనేది చాలా టెన్షన్ పడ్డాం. మరి అలా ప్రతి కుటుంబానికి తిరిగాం, తెచ్చాం, ఖర్చు పెడుతున్నాం. కానీ మా మిత్రుడు పూణేలో ఉంటాడు, ఆయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని మా మిత్రుడు కొన్ని ఈ మధ్య ఆర్టీ ఆఫీసులో పండి మంత్రిపడి వచ్చాడు. ఇలా కార్యక్రమాలు పెట్టావురా, డబ్బులు ఇంత టైట్గా ఉన్నాయి, ఎలా జరుగుతావు, టెన్షన్గా ఉన్నావు అని చెప్పి 10,000 రూపాయల చెక్కు నాకు రాసిస్తాడు. ఎక్కడ పోనే ఎక్కడ మధ్యలో ఆయనకి మన ఊరికి సంబంధం లేదు, కానీ నాకు ఆయనకి మాత్రమే సంబంధం ఉంది, కానీ రాముడు అందరికీ సంబంధం ఉంది. రామ బంధం కోసం ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెక్కు రాసి నాకు ఇచ్చిస్తాడు. అది దాయికి వేస్తున్నాను చెప్పాను. ఆ చెక్కుతో మొదలెట్టాం కార్యక్రమాన్ని. ఇవాళ క్యాష్ ఉందని అంటున్నా, డబ్బులు ఉన్నాయంట దగ్గర లేవు, కానీ కార్యక్రమం చేయాలి, ఎలాగైనా సరే చేయాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమం మొదలుపెట్టాం. కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా రాహుల్ గారు మా సొంత డబ్బులు దగ్గర పడినవాళ్ళ మీ అందరితో పాటు గిరిచిన రూపాయలు మేము ఇచ్చిన రూపాయలు వెళ్ళే, కానీ మాకు ఏ రోజు నష్టాలు తేడా రాము నమ్మకం ఎవరు నష్టపోలా. అలాగే ప్రతి నెల పుదవస్తు నక్షత్రం మన అభిషేకాలు చేసుకున్నాం. మరి మన జగన్నాథపురంలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పదన్నారు. వాళ్ళు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది, మళ్ళీ పిల్లలు లేరు వాళ్ళకి, అన్ని గుళ్ళు తిరుగుతారు, అన్ని చెట్లు తిరుగుతారు, రాగి చెట్లు తిరిగారు, యాప చెట్లు తిరిగారు, అన్ని చెట్లు మనం తిరుగుతారు, అన్ని గుళ్ళలో చూశారు ఏమని, ఎక్కడ రావు పూజ చేస్తారు, ఆ పూజ చేస్తారు, ఈ పూజ చేస్తారు. యథార్థం చెప్తున్నా నేను, ఇది ఎందులో అబద్ధం ఆడలేదు, నీకు నమ్మకం కలుగుతామని చెప్పట్లా, రాముడి మీద నాకున్న నమ్మకం చెప్తున్నాను నేను అనేది. అని కూడా చెప్పా మా రామాలయంలో అభిషేకాలు జరుగుతాయి, ఒక్కరోజు పునర్వస నక్షత్ర అభిషేకం చేయించుకో. నీకు సంవత్సరంలో పిల్లలు కలగకపోతే నువ్వు కట్టిన 3,200 రూపాయలు నేను ఇచ్చేస్తా రా అని చెప్పి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ అభిషేకం చేయిస్తే వాళ్ళ అమ్మాయికి 4 నెలలు. జై శ్రీరామ్. నేను అబద్ధం చెప్పట్లా, 4 నెలల అమ్మాయికి. ఇంకా 10 నెలలు అయిన తర్వాత ఆ పిల్లని ఇక్కడ తీసుకొచ్చి మీ అందరూ ప్రయత్నం చేస్తా, అది పరిస్థితి. అలాగే ఒక వివాహమైన వ్యక్తి అందరు కూడా నేనే గ్యారెంటీ ఇచ్చా, ఎందుకంటే నాకు రావడం నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకూడదు. ఎందుకంటే మనకి దగ్గర ఉన్న గుడి కన్నా దూరపు ఉన్న కొండేది ముఖ్యమంటే సార్, ఆ టైంలో మనం ఉన్నాం, కానీ మన రాముడు మన దగ్గరే ఉన్నాడు, మనం అది గమనించుకోవట్లేదు. ఇక్కడ పెట్టుకుని ఎక్కడ కూడా తిరిగేస్తున్నాం మనం, ఆ భద్రాద్రి రాముడు ఇక్కడే ఉన్నాడు, అది అంతా గమనిస్తే చాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ నేను సెలవు చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.